ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచనం నుంచి దేవుడు కన్న మనుష్యుల గురించి పిల్లలు తన పిల్లలు కదా ఆయన ఈ రకంగా వాపోతున్నాడు బాధపడుతున్నాడు కుమిలిపోతున్నాడు ఆయన ఆంతర్యంలోని ఆవేదన ఆ వాక్యాలు చదువుతుంటే మనకు చాలా బాధ కలిగించాలి మానవాళికి బాధ కలిగించాలి దేవునికి ఏమీ చేయని మనుషులు దేవుని కొరకు ఏమీ పని చేయని మనుషులు తిరుగుబాటు ఎలా చేస్తున్నారో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో దేవుడే స్వయంగా ప్రవక్త ద్వారా ఆయన రాయించాడు ఆ మాటలో రెండో వచనం యెషయా గ్రంథం మొదటి అధ్యాయం రెండో వచనం తండ్రి అయిన దేవుడు మాట్లాడుచున్నాడు మనతో మాట్లాడుతున్నాడు వినండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వినండి ఆకాశము ఆలకించు అంటున్నాడు మనతో కాదన్నమాట అయితే దేవుడు మనతో మాట్లాడటం లేదన్నమాట దేవుడు ఆకాశంతో మాట్లాడుతున్నాడేంటి మనతో మాట్లాడకుండా అని మనం అనుకుంటున్నామా మనం మంచివాళ్ళం కాదు మన మనసులు మంచివి కావు మన ఆలోచనలు మంచివి కావు మాటలు మంచివి కావు చేతలు మంచివి కావు నడతలు మంచివి కావు చూపులు మంచివి కావు శరీరములోని ఏ అవయవాలు మంచివి కానప్పుడు అవయవాలను ఒక మనిషి తన స్వాధీనంలో పెట్టుకోలేనప్పుడు అని ఎవరితో మాట్లాడాలి చెప్పండి ఏ మనిషి ఉన్నాడని మాట్లాడాలి ఈరోజు పిల్లలు ముసలివాళ్ళైన తల్లిదండ్రులను ఆశ్రమాల్లో పడేసినప్పుడు వాళ్ళు పిల్లలతో మాట్లాడడానికి ఇష్టపడరండి ఎవరైనా విలేకరు న్యూస్ తీసుకునే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు పిల్లలు కన్నావండి గొప్ప చదువులు చదివించేవండి పెళ్ళిళ్ళు చేసేవండి మంచి ఉద్యోగాలతో విదేశాల్లో ఉండి మమ్మల్ని ఇలా దిక్కులేని అనాథులు ఉండే ఆశ్రమాల్లో పడేశారండి అని చెప్పుకుంటూ ఉంటారు భూమి మీద మనం ఎలాగైతే ప్రవర్తించామో తల్లిదండ్రులుగా మన పిల్లల ఎడల భూమి మీద పిల్లలైన వారు ఆ తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించారో మనకు తెలుసు కదండి బాగా తెలుసు అదే ఆవేదన ముసలివాళ్ళైన తల్లిదండ్రులు పడిన ఆవేదన దేవుడు కూడా పడుతున్నట్టు మనకి ఇక్కడ అక్షరాలా కనబడుతుందండి దేహోవా
మాట్లాడుచున్నాడు ఆకాశమాలకించు భూమి చెవియకు కళ్ళు పైకేస్తే ఆకాశం కాళ్ళ కింద ఉన్నది నేల ఈ రెండిటితో మన కోసం మాట్లాడుతున్నాడు దేవుడు ఈ రెండు ఎవరు దేవుని కొరకు సృష్టించిన నాట నుండి ఆయన పిల్లలకు సేవ చేయటానికి కలిగిన సేవకులవన్నీ పంచభూతాలు ప్రకృతి దేవుడు తన పిల్లల్ని పెంచడానికి సాగడానికి ఈ ప్రకృతి ఒడిలో అన్నింటినీ కలిగించి ఏ లోటు లేకుండా మనల్ని పెంచుతున్నాడే దేవుడు ఈ ప్రకృతి వలన ఆ ప్రకృతితో చెప్తున్నాడు ఇది మామిడికాయలు మామిడి పళ్ళ కాలం అబ్బో ఎన్ని మామిడి పళ్ళు వస్తుంటాయి అలాగే సపోటాలు అలాగే ఆరెంజ్ అలాగే బత్తాయి అలాగే యాపిల్ అలాగే పైనాపిల్ ఎన్ని పళ్ళు ఎన్ని వందలు వేల రకాల పళ్ళు పండుతాయి ఆయా కాలాల్లో ఈ భూమి మీద ఎవరికోసం ఉండే ఏనుగులు తినడానికి దుప్పులు తినడానికి లేళ్ళు తినడానికి కాదండి అవి దేవుని స్వరూపంలో చేయబడిన దేవుడు కన్న పిల్లలైన మన కోసం పాటలో చూశారు కదా పాట అంతా అదే అంతేకాదు చివరికి తన కొడుకులు ఇద్దరిని కూడా మొదటి కుమారుని పంపి మన కోసం సిలువ వేయించి రక్తం కార్పించాడు రెండో కుమారుని పంపి సుమారు 2000 సంవత్సరాలు దాటిపోయిన భూమి మీద మన కొరకు కాపలా కాస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఆయనేమి దాచుకున్నాడు మనకి ఇవ్వకుండా నాకు నా తల్లిదండ్రులు ఇది ఇవ్వలేదండి నా తల్లిదండ్రులు నాకు నా వాటా రానివ్వలేదండి భూమి మీద మనుషులు ఎవరైనా చెప్పుకుంటారేమో కానీ పరలోకమందున్న దేవుని మీద ఎవరూ ఎలాంటి నేరము మోపలేరండి అందుకే ఆయన ఏ ప్రకృతినైతే మానవాళి కోసం మన కోసం తన పిల్లల కోసం దేవుడు చేశాడో ఆ ప్రకృతితో చెప్పుకుంటున్న ఆవేదన ఆకాశమా ఆలకించు భయంకరమైన ఎండలు కాస్తున్నాయి కదండి ఒక్కసారి వర్షం పడేసరికి దేవుడా ఎంత చల్లని గాలి నీరు మాకిచ్చావు అని ఎవరైనా అడుగుతారా అండి అంటారా అండి చెబుతారా అండి పోయిన దేవుడితోనే చెప్పరండి అనుభవించటానికే తప్ప ఇచ్చిన దేవుణ్ణి అనుసరించటానికి మాత్రం మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోం నిజం చెప్పండి మీ మనసులో ఉన్నది ఎంతవరకు అది నిజం ఋతుపవనాలు వస్తాయి ఇప్పుడు ఈ ఋతుపవనాలు హిందూ మహాసముద్రంలో పుట్టి కేరళ మీదుగా భారతావని తడపటానికి బయలుదేరుతున్నాయి గాలి నీరు కలిపి మరెవేలా తయారయ్యాయి సూర్యుని వలన మహాసముద్రాలలోని నీరు వేడెక్కి ఆవిరిగా మారి మబ్బులకు మబ్బులుగా ఉన్న మేఘాలలోనికి వెళ్ళి భద్రపరచబడి గాలి చేత
భూమి మీద ఏ ఏ ప్రాంతాల్లో తిరగాలో దేవుడు వాటికి ఆజ్ఞలు జారీ చేశాడు. మీరు పంటలు పండించడానికి తొలకరి వానలు, కడవరి వానలు, ఈ వానలు ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారు? సూర్యుని వలన, గాలి వలన, మేఘాలలో భద్రపరచబడిన నీటి వలన. మీరున్న ప్రాంతాల మీదుగా వెళుతూ మీ నదులను నింపి, మీ చెరువులను నింపి, భూమిలో మీకు ఎంత లోతుకెళ్ళినా నీరు వచ్చేటట్టుగా నేలలో నీళ్లు భద్రపరిచి, భూగర్భ జలాలండి, వెడదుగా మన చచ్చెదురుగుండా బోరు కొట్టుకుంటున్నారు. అసలు నీరు రాకపోతే మీరు ఏమైపోతారా? ఎండిపోతున్నారు అప్పుడే చాలామంది. నీళ్ళు లేవు. ఫ్రాన్స్ దేశంలో నీరు లేదు, చేపలు ఎండిపోయి చచ్చిపోతున్నాయి. ప్రపంచంలో అనేక దేశాలలో నీళ్లు లేవు. ఆఫ్రికా లాంటి భయంకరమైన ఆ ఖండంలో అక్కడున్న అనేక పట్టణాలలో నీళ్లు లేక చచ్చిపోతున్నారు జనాలు, పక్షులు చనిపోతున్నాయి, జంతువులు చచ్చిపోతున్నారు. అవన్నీ దేవుడిచ్చినవే కదా. అక్కడ కాల్చుకు చచ్చిపోతున్నారు తుపాకులతో, కొందరు యుద్ధాలతో చచ్చిపోతున్నారు, ఉగ్రవాదంతో చంపేస్తున్నారు, దోపిడీ చేసి చంపుతున్నారు, దోచుకుంటున్నారు. అక్రమాలతో, అన్యాయాలతో ప్రపంచం అంతా నిండిపోయింది. ఇక వీళ్ళు దేవుణ్ణి తలంచుకోవడానికి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి వీళ్ళకి టైం ఎక్కడది? మీరైనా జ్ఞాపకం చేసుకుంటారా? మీరైనా జ్ఞాపకం చేసుకుంటారా? యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం. రండి, మన దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే మనకు తొలకరి వర్షమును, కడవరి వర్షమును, వాటి వాటి కాలాల్లో వచ్చేస్తాయి. మనం పిలవనవసరం లేదు, మనం రాబట్టడం అవసరం లేదు. వచ్చే ఏర్పాట్లు మీకు చేత కావు గనక. నిర్ణయింపబడిన కోతకాలపు వారములు ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. ఆయన రప్పిస్తున్నాడని ఎవరైనా అనుకుంటారండి? తొలకరు వానలు పడిపోతాయండి, తొలకరు వానలు పడిపోతాయండి. పడిపోతాయా? ఎందుకు పడాలి? తొలకరు వానలు ఎవరి కోసం పడాలి? ఎవరు వచ్చేటట్టు చేయాలి? దేవుడు చేయాలి. దేవుని వలన అన్ని సుఖాలు అనుభవించిన ప్రపంచ మానవులు దేవునికి ఏమైనా థ్యాంక్స్ చెప్తున్నారా? ఇందాక పాటలో క్లిప్ వేశాడు నాది, కిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఏమంటాం? థ్యాంక్స్ అండి అంటాం. మనుషులు ఎవరైనా గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ చెప్తాం మా దేవుడికి? మహానదులు నిండిపోయి ప్రవహించేటట్టుగా నీరుస్తే దేవానికి వందనాలు అని ఏ మనిషైనా చెప్పగలుగుతున్నాడా? అందుకే దేవుడు చంపేస్తున్నాడు.
వరదల వలన చంపేస్తున్నాడు, ఎండల వలన చంపేస్తున్నాడు, సుడి గాలుల వలన చంపేస్తున్నాడు. కోపం ఆయనకి, మన మీద కృతజ్ఞత లేని మన మీద. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి మన గురించి చెప్తున్నానండి. ఆకాశంతో భూమితో మనతో కాదు, మనం వినం కదా, మనం వినేవాళ్ళం కాదు, మనం వింటున్నట్టుగా ఉండేవాళ్ళం. మనం ఇప్పుడు అందరం కూర్చున్నాం, ఒక అరగంట వింటున్నట్టుగా ఉంటాం, కానీ వినం. మర్చిపోతాం బయటికి వెళ్ళిపోగానే, ఏం చెప్పారో మర్చిపోతాం. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. వందనాలు థ్యాంక్స్ చెప్పడం ప్రక్కన పెట్టండి, నా మీద తిరుగుబాటు చేశారు. ఇందాక చదువుకున్నాం కదా, 25:23 ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. దేవుని మాటలండి అవి. ఏమండి, దేవుని మనకు న్యాయంగా ఉందా? మీ వింటున్న వాళ్ళు మీరు అందరు చెప్పండి, ఇది ఏమైనా మనకు న్యాయంగా ఉందా? తల్లి పాలు తాగి తల్లి రొమ్మున గుద్దిన వాళ్ళు ఎంత క్రూరులో. దేవునికి పుట్టి దేవుని వలన ప్రతిక్షణం పోషింపబడుతున్న ప్రపంచ మానవాళి దేవుని రొమ్మును గుద్దిన వాళ్ళండి వీళ్ళంతా. వీళ్ళు దేవుని పిల్లలు కారు. ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడనండి. 4వ వచనం చూడండి, ఎంత కఠినంగా. యెషయా గ్రంథం 1:4 ఎంత కఠినంగా మనుషుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ, వారు దేవుని విసర్జించి ఉన్నారు. ఏమండి, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, వదిలేశారు దేవుణ్ణి. ప్రియులారా, ఇది చదివిన తర్వాత ఆకాశమాలకించు భూమి చెవియొగ్గు అంటున్నాడు. అవి ఏవైనా మంచివా? పంచభూతాలు ఏవైనా మంచివా? అంతే కదండి. ఒక చెడ్డోడు ఎదురుగుండా వాణ్ణి చూపించి మన తల్లిదండ్రులు మన తిట్టారనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? వాడేమైనా మంచోడేటి అంటాం. ఒక చెడ్డవాడు ఎదురుగుండా ఆ చెడ్డవాడిని మన తల్లిదండ్రులు మనకు చూపిస్తూ వాడిని చూసి బుద్ధి తెచ్చుకోరా అని ఒకవేళ మన తల్లిదండ్రులు మనల్ని అంటే, అప్పుడు మనం ఏమంటాం తల్లిదండ్రులతో? వాడేమైనా మంచివాడా? వాడి గురించి చెప్తున్నావు నాకు. దేవుడు కూడా పంచభూతాలు చూపించి పంచభూతాలతో తన పిల్లలు ఎంత పాపిష్టి వాళ్ళో చెప్పుకుంటున్నాడు. మరి పంచభూతాలు ఏమైనా మంచివా? కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము ప్రారంభము నుండి, ఆకాశములు ఆకాశము ఆలకించుమన్నాడు కదా,
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. నోరున్న నువ్వు మాత్రం దేవుని గురించి మాట్లాడు, దేవుడి గురించి చెప్పవు, దేవుని గ్రంథాన్ని చదవవు. నోరున్న నువ్వు ఏమీ చేయలేవు, కానీ నోరు లేని ఆకాశం, దానికి భాష లేదు, దానికి నోరు లేదు. అది దాని గురించి దేవుడిస్తున్న సాక్ష్యం చెడ్డవి కావవి, చాలా చాలా మంచివి, చాలా చాలా మనకు సేవ చేస్తున్నాయి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఎలా అబ్బా వివరిస్తున్నా దేవుని మహిమ? తన ప్రజలు చూచి ఆనందించాలని. ఆకాశము క్రింద ఉన్న భూమిని తిప్పుచున్నాయి, ఆకాశము కింద ఉన్న సూర్యుని తిప్పుచున్నాయి, ఆకాశము కింద ఉన్న గ్రహాలను తిప్పుతున్నాయి, ఆకాశము క్రింద ఉన్న నక్షత్రాలను తిప్పుతున్నాయి. అంతరిక్షము ఆయన చేతి పనులు ప్రచురపరచుచున్నది. మానవుల కొరకు ఆయన చేసిన భూమి ఆకాశాల నక్షత్రాలు అవన్నీ ఆయన చేసే పని ఎంత గొప్పదో చెబుతున్నాయి. ఏమంటే గాలిలో వేలాడడం ఏంటండి భూమి? మనం ఉన్నాం కనుక చెప్తున్నాను. భూమి మీద ఆ భూమి ఒక గంటకు ఎంత వేగంతో పరిగెడుతుందో తెలుసా? ఈ మీరున్న ఈ నేల 111,600 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. మీకు ఎవరికైనా తెలుసా ఇది? నూట 120 కిలోమీటర్లు బయలుదేరితే ట్రైన్లు కిటికీ దగ్గర కూర్చొని అద్దం ఎత్తుకొని కూర్చోలేవు. 120 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ పరిగెడుతుంది, సూపర్ఫాస్ట్లు పరిగెడుతున్నాయి, అద్దం పైకి ఎత్తలేవు. అంత గాలి 500 కిలోమీటర్ల వేగంతో విమానం పరిగెడుతుంది గాలిలో. నువ్వు కిటికీ విప్పకూడదని సీల్ చేసేసారు వాళ్ళు. విమాన కిటికీలు మీరు విప్పలేరు, అద్దాలు అంతే ఉంటాయి, క్లోజ్డ్. ఒకవేళ విమానం కిటికీ కానీ ఏవైనా తెరుచుకుందా, ఆ 500 కిలోమీటర్ల విమాన వేగానికి విమానం చిరిగిపోద్ది కాగితంలాగా. తెలియకపోతే తెలుసుకోండి. అర్థమైందా లేదా? 500 కిలోమీటర్ల వేగంతో విమానం వెళుతుంటే రంధ్రం పడితే చిరిగిపోద్ది, చింపుకెళ్ళిపోద్ది గాలి. హాయిగా అందులో కూర్చొని టీలు తాగడాలు డ్రింకులు తాగడాలు కాదు. దిగినంత వరకు నీకు గ్యారంటీ వారంటీ ఉండదు. అందరూ ధైర్యంగానే కనబడతారు విమానంలో, అందరిది కొట్టుకుంటూ ఉండదు, టపా 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 దిగిన ల్యాండ్ అయినంత వరకును. ఎలాంటిది డాంబికంగా ఉంటాం మనం విమానంలో, ఏడు విమానం ఎక్కాం కదా అని. ఐదు వందల కిలోమీటర్లు వెళితే 1,000 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్న అంతరిక్ష నౌక పేలిపోద్ది,
చిల్లు పడితే భూమికి దిగుతుంది. మన దేశంలో ఒక లేడీ ఆస్ట్రాయిడ్ ఎక్కింది, చావలా కల్పన చావలా అంతరిక్షంలోకి వెళ్ళింది. ఎనమండుకు వెళ్ళారు అంతరిక్షం కామితో పాటు అన్ని దేశాల వాళ్ళు. అది తిరిగి వచ్చేస్తుంది. వెళ్ళడం ప్రయాణం బాగా జరిగింది, అంతరిక్షంలో తిరగడం ప్రయాణం బాగా జరిగింది. తిరిగి వచ్చేస్తూ భూమిలోకి భూవాకర్షణ శక్తిలోకి ప్రవేశించింది. జస్ట్ చిన్న నట్టు నట్టుడిందట అంతే, చిన్న నట్టు పేలి బూడిదైపోయింది, అందరూ చచ్చిపోయారు. ఆ వేగానికి వేగానికి ఇదంతా నేను చెప్తున్నది వేగానికి. మరి మనం ఉన్న ఈ దీని వేగం ఎంత చెప్పాను, భూమి పరిగెడుతున్న వేగం. మీకేమైనా పరిగెడుతున్నట్టుందా? నిజంగా ఇది పరిగెట్టినట్టు ఊపులుగాని ఏమైనా దీనికి ఉన్నాయనుకోను. కిటికీలు పట్టుకొని రాడ్లు వేయించుకుంటావు, ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని నడవడానికి. బస్సులో ఎలాగ ఉంటాయి, బస్సులోను మీదని తోలు బెల్ట్లు కడతారు, గజాలు వేస్తారు, అవి పట్టుకొని నడవాలి నువ్వు. ఏది రెండు కాళ్ళతో రెండు చేతులు ఒప్పుకొని నడవండి బస్సులో, రన్నింగ్లో ఎటో పక్క పడిపోతారు. యాభై కిలోమీటర్ల వేగం వెళ్ళే బస్సు మీద నిలబడలేని మనం బస్సు ఎంత వేగం వెళ్తుంది? 50-60. సిటీలో అయితే 20-30. ఆ వేగానికే నువ్వు బెల్ట్ పట్టుకోకుండా ఉంటావు, ఉండగలవా? బ్రేక్ వేస్తే మూతి చిరిగి చితికిపోతుంది పట్టుకోపోతే. వేగానికి 30 కిలోమీటర్ల వేగానికి బ్రేక్ వేస్తే పళ్ళు ఊడిపోతాయి ముందు రెండును, గజం తగిలిందంటే. నిజంగా దేవుడు కదలకుండా భూమి మీద మనకు చలనం కదలికలు లేకుండా పరిగెట్టిస్తున్నాడు అంటే అది ఎవరి చలవ? గంటకి ఎంత వేగం? 50 కిలోమీటర్లు కాదు, రైల్లాగా 160 కిలోమీటర్లు కాదు, విమానంలో 500 కిలోమీటర్లు కాదు, స్పేస్ షటిల్లా 1000 కిలోమీటర్ల వేగం కాదు. భూమి వేగం గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. నువ్వు దీని మీద పరిగెడుతు నంబర్లు ఏం కాకుండా నువ్వు భూమి మీద పరిగెడతావు కదా. పరిగెడతావు, ఎలా పరిగెడతావు? అలా పరిగెట్టగలుగుతున్నావు అంటే ఆ కన్న తండ్రి పుణ్యం. ఎప్పుడైనా ఇది జ్ఞాపకం చేసుకుంటావా? నువ్వు రోడ్డు మీద నడిచినప్పుడు కానీ ఇంట్లో నడిచినప్పుడు కానీ కదులుతుంది అనుకోండి, మేము అడుగడుక్కి ఒక్కొక్క గడి తగిలించుకుంటూ ఉంటాం. ఒక రింగ్ ఒకరొక రింగ్ ఇరా, అక్కడక్కడ ఒక రింగ్ ఇరా, అలా రింగులు పట్టుకొని దిగుతుంటాం. మంచం దగ్గర కూడా రింగులు పట్టుకొని మంచం మీద, మంచం కూడా కదలకుండా దానికి గట్టిగా బిగించేస్తాను అట్టని బోట్లేసి. నువ్వు అనుభవిస్తున్న ఈ నేల భూమి అలకించు. నేను పిల్లలకి కన్నానే పెద్దవాళ్ళని చేశాను. చీడ పురుగులు, దుష్ట సంతానం, చెరుపు చేయు పిల్లలు, మనల్ని ఎవరైనా పట్టుకోగలరా? అమ్మో, నిన్ను ఒక మాట అనటమే 100 మాటలు చెప్తావు జవాబు. నన్నంత మాట అంటావా అని తిరగబడతావు. ఈ మధ్యకాలంలో ఎక్కడ 200 రూపాయల నోట్లు కనబడ 2000 రూపాయల నోట్లు కనబడలేదు. ఎర్ర నోట్లు ఏ షాపుల్లో ఉండవు, ఏ బ్యాంకుల్లో ఉండవు. దొంగోళ్ళ ఇళ్లల్లో బస్తాలు బస్తాలు
డబ్బు దొంగలు వాళ్ళు. ఎందుకంటే 500 నోట్లు అయితే ఎంత కట్ అవుతది, 2000 రూపాయల నోట్ అనుకో ఎంత కట్ అవుతది. ఇలాడ కట్టలు ఎన్నైనా దాచేయగలవు మీ ఇంట్లో, అలా దాచేశారండి ఇండియాలో ఉన్న కోటీశ్వరులందరూ, వ్యాపారస్తులందరూ. అంతేనండి, 2000 రూపాయల నోట్లు సెప్టెంబర్ కల్లా చల్లకుండా పోతా అయినసరికి బయటకు వచ్చేస్తున్నాయని. పూర్ణ మార్కెట్కి పట్టుకెళ్ళిపోయి 2000 రూపాయలు నాకు వద్దు బాబు మేము పుచ్చుకో అంటున్నారు వాళ్ళు. ఏటి ఇంక సెప్టెంబర్ వరకు టైం ఉంది కదా, అంతవరకు ఇది నా దగ్గర ఉండిపోతే చల్లదు. నీకు పుణ్యం ఉంటుంది బాబు 500 రూపాయల నోటి, లేకపోతే చిల్లరయ్యు గళ్ళు గళ్ళు మన లెక్కెట్టుకుంటాను. ఈ పెద్ద కాగితం వద్దు ఎర్రది. నోటు మార్చేసరికి మనిషి బుర్ర గిర్రం తిరుగుతుందే, నోట్లు మారేసరికి భూమి ఏమైనా మారిందనుకోండి, ఊగడం ఏమైనా జరిగిందనుకోండి, ఊగడం విమానాలు ఊగుతాయి ఎప్పుడు తెలుసా, టర్న్ అయినప్పుడు ఊగుతాయి. అప్పుడు ఇలాగ అయిపోతాం విమానంలో కూడానే. అలాగే భూమి ఏదైనా ఒక పక్కకు తూగుతుందనుకోండి మనమంతా ఏమైపోతామరా, దబి 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 అని శబ్దాలు వినబడుతుంటే పడిపోతుంటారు అందరూ. బిల్డింగ్లు మరి దాన్నే భూకంపాలు అంటారు. భూమి ఊగడం కాదు, ఎక్కడో పేలటం లోపల. ఆ చిన్న పేలుళ్ళకే పేకమేడల్లో కూలిపోతున్నాయి భూకంపాలు వచ్చి. నెలకి 4-5 భూకంపాలు ఎన్నాళ్ళకి కాదు, 5 ఏళ్లకో 10 ఏళ్లకు ఒకసారి భూకంపం వచ్చేది, ఇప్పుడు నెలకి 4-5 భూకంపాలు. పోయిన వారం 2 భూకంపాలు ఫిజీలో, న్యూజిలాండ్కి దగ్గరలో, పసిఫిక్ మహాసముద్రంలో సముద్రాలు పొంగిపోతున్నాయి. ప్రకృతి కోపగించిందనుకోండి పంచభూతాలు, సూర్యుడు కానీ చంద్రుడు కానీ. సూర్యుడు కోపగించేస్తున్నాడు అప్పుడే మనందరికి మండిపోతుంది, ఇక మన దాని గురించి మీకు చెప్పనవసరం లేదు. వర్షాలు కొండపోతలు పడ్డాయనుకోండి అప్పుడు వర్షం మండిపోతుంది, కొండల మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు అందరు జారిపోతారు. తెలుసా మీకు ఆ సంగతి, కొండల మీద ఇల్లు చూసినప్పుడు నాకు అదే గుర్తొస్తుంది. 15 రోజులు కొండపోత వర్షాలు ఏ పట్టణంలో పడినా కొండ మీద కట్టుకున్న ఇల్లులన్నీ మట్టి జారిపోయినట్టు బురదలాగా జారిపోతాయి కిందకి. ఆ కొండ మీద ఉన్న వాళ్ళకి ఏమైనా భయం ఉందండి, అరే అందరికంటే ఎత్తుగా ఉన్నానంటాడు, ఊరంతా కనబడుతుంది అంటాడు. కనబడుతుంది, ఆ తర్వాత ఊరుకు నువ్వు కనబడవు. ప్రకృతి దానికి ఏమైనా కోపం వచ్చిందనుకోండి, గాలికి కానీ నీరుకి కానీ భూమికి కానీ ఆకాశానికి కానీ సూర్యుడికి కానీ. చిన్నపిల్లలు చూసావో బడికి వెళ్ళకపోతే బట్టలు ఇప్పి కొడతారంటారు, అలా ఉంటుంది మన పని. గజ గజ అప్పుడు దేవుడా ఓమై గాడ్ ఓమై గాడ్ అబ్బా ఓమై గాడ్ అప్పుడు ఎలాగంటారు తెలుసా, తెలుగులో అయితే దేవుడా 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 దేవుడు అంటారు. ఇంగ్లీష్ ఏడైతే ఓమై గాడ్ ఓమై గాడ్ అంటాడు. తుర్కోలో అయితే అల్లా 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 అలా అంటాడు. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు, గుర్తొస్తే కాపాడతాడు అనుకుంటావా, కొట్టుకుపోతావు నువ్వు. అలాగ అరుచుకుంటూ ఆ నోట్లోకి మట్టి వెళ్ళిపోయి కప్పడిపోతావు. బాగున్నప్పుడు దేవుణ్ణి పిలవలేని ఈ పనికి మాలిన నోరు, బాగున్నప్పుడు దేవునికి నిండా వందనాలు చెప్పని ఈ నోరు, కష్టకాలంలో దేవుడికి చెప్తావా వింటాడా?
ఆకాశం తో భూమి ఎందుకు చెప్తున్నాడంటే ఆకాశములో దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాడికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు కాని సూర్యుడు శబ్దం వినబడుతుందా చంద్రుడి శబ్దం వినబడుతుందా భూమి శబ్దం వినబడుతుందా ఆకాశ శబ్దం వినబడుతుందా బట్ భాష లేదు నిజంగా దేవుడు వాటికే నోరిస్తే రే అనొక కేక వేసింది అనుకోండి ఆకాశం గజ 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 అనుకుపోతా ఉరుముతేనే బాయి భయపడిపోయి మూలం దాక్కుంటా చెవుల్లో దూదులు ఎట్టుకున్నాను ఉరిమితే మా నురుమింది అలాగేలా కాదు కొండలు బద్దలైపోయినట్టు చాలామందికి గుండె ఆగిపోద్ది పైనుంచి కరెంట్ దిగిపోతుంది కిందకి భూమి మీదకి ఎంత పగర పడతా ఉండే నిజంగా మనం అసలు మనం ఏమాత్రం అండి ఆరు అడుగులు ఎత్తులేం ఆరు అడుగులు ఎత్తులేం పైనుంచి చూస్తే చీమల్లా ఉంటాం మనం కానీ మనకు దేవుడు అంటే భయం ఉందా దేవుడు వాటికి ఎందుకు చెప్తున్నాడు పగటికి పగలు బోధ చేయుచున్నది ఎలాగా బోధ నీకే ఒరే తెల్లవారిపోయిందిలే అని లేపుతావు తెల్లవారిపోయిందా నువ్వేమైనా తెల్లవారింపజేసావా తెల్లవారిందా పగటికి పగలు బోధ తెల్లవారుతుంది సూర్యోదయం అవుతుంది సూర్యాస్తమయం అవుతుంది నీకు ఎలా తెలుసు అవేవని చెప్తున్నాయా పలానా ట్రైన్ ఇన్ని గంటలు ఆలస్యంగా నడుస్తుందని రైల్వే వాళ్ళు చెప్తారు ప్రకృతిలో వేటి గురించైనా ఏవైనా చెప్పబడుతుందా చెప్పబడదు సూర్యోదయం సూర్యాస్తమయం చంద్రోదయం చంద్రాస్తమయం తొలకరి కడవరి వానలు చలికాలం ఎండాకాలం వసంతకాలం అన్ని కాలాలు వాటి వాటి కాలాలు అవి భాష లేదు మాటలు లేవు అన్నీ వాటి వాటి ధర్మాలను జరిగిస్తూ వెళ్ళిపోతున్నాయి ఎవరి కోసం వాటి కోసం కాదు వాటిలో ఉన్న మన కోసం వాటిలో ఉన్న మన కోసం ఏమండి ఒకప్పుడు అనిపిస్తుంది హిందువులు చూడండి వాడు ఆకాశం వైపు చూసి నమస్కారం పెడతారు సూర్యుడు వైపు చూసి నమస్కారం పెడతారు సూర్యుడి నమస్కారం పెడతారు భూమికి నమస్కారం పెడతారు అవి వీళ్లకు మేలు చేస్తున్నాయని అవి దాతలని దాతలు ఒక సముద్రానికి నమస్కారం చేస్తారు ఒక నదీ తీరానికి వెళ్ళి నదికి నమస్కారం చేస్తారు ప్రకృతిలో ఉన్న వాటికి నమస్కారం చేస్తారు అవి వీరికి సహాయపడుతున్నాయి క్రైస్తవులు ఎవరైనా నమస్కారం పెట్టినట్టు చూసారా మీరు అసలు ఆలోచించడం ఇప్పుడు భయం ఎవరికి ఎక్కువ ఉందో చెప్పండి మీక దేవుడు భయమూ లేదు ప్రకృతి భయమూ లేదు కృతజ్ఞత లేదు వందనాలు లేవు మనకంటే వాళ్ళే కొంచెం భక్తిగా కనబడుతున్నారు కదండి మనకంటే వాళ్ళే భక్తిగా కనబడుతున్నారు ధరకేది భక్తి రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థనలో ఎప్పుడూ ఒక మాట ఏదో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటానండి ఈ రాత్రి ఎలాంటి విపత్తు నీ పిల్లలున్న చోటికి జరగనివ్వద్దు తండ్రి అంటానండి నేను కూడా స్వార్థపరుడినే కదా పడుకునే ముందు ఈ రాత్రి ఎలాంటి విపత్తు ఎందుకంటే అండి ఈ భయంకరమైనటువంటి భూకంపాలు ప్రకృతి వైపరీత్యాలు సరిగ్గా 2 గంటల తర్వాత స్టార్ట్ అవుతాయి తెల్లవారి మంచి నిద్రలో కరెక్ట్గా సజీవ సమాధి
ఏమని ప్రార్థన చేస్తాను మరలా చెప్తాను, తండ్రి ఈ రాత్రి నిద్రలోకి వెళుతున్నారు భూమి మీద ఉన్న నీ పిల్లలు. ఎవరు? నీ పిల్లలు. భూమి మీద ఉన్న అందరూ దేవుని పిల్లలు కారు. దేవుని కొరకు బ్రతుకుచున్న వారే దేవుని పిల్లలు. భూమి మీద నీ కొరకు బ్రతుకుతున్న నీ పిల్లలు వాళ్ళున్న చోటికి ఎలాంటి వైపరీత్యం ప్రకృతి వైపరీత్యం జరగకుండా కాపాడు తండ్రి అని అడుగుతానండి. మీ అందరి కోసం, మీరు కూడా అందరూ కలిసిపోతారు. మీరు చేస్తున్నారా? చేసిన వాళ్ళు నా ఫ్లోర్లో ఉన్నోళ్ళు చేయొద్దని చూద్దాం. అబద్ధంగా చేయెత్తకండి, చెయ్యకుండా చేయెత్తకండి. ఒక్క చెయ్యి ఎత్తలేదండి. ఇక్కడ ఒక చెయ్యి ఎత్తాడండి మగాళ్ళు. వేణు ఇవ్వండి. దీన్ని బట్టి మిగతా ఫ్లోర్లో మరి ఎంతమంది చేస్తున్నారో మనకు తెలియదు. వాళ్ళు కూడా చేతులు ఎత్తరులేండి, నాకు తెలుసు చెయ్యరు. శుభ్రంగా తినేయటం, ఏమేమి మంచం వేసే పడుకుంటాను, తినేస్తాడు మంచం మీద పడుకుంటాడు, రా వచ్చి కాలు పట్టు, అలాగ గొరకలేక వెళ్ళిపోతాడు. అయ్యి గొరకలేక వెళ్ళేంత వరకు అమ్మదలదు కాలు. ఆ తర్వాత ఈమె పిల్లల పక్కకి వెళ్ళి గురకలోకి వెళ్ళిపోద్ది. గుర్రు గుర్రు మనుకోనే ఉంటారు తెల్లవారులు. ఎంత ధైర్యం రా మీకు, ఎంత ధైర్యం. 2000 రూపాయల నోట్లు చెల్లవనేసరికి ఇండియాలో ఎవరికి నిద్ర రావట్లేదు, ఎవరు నిద్రపోవట్లేదు, భయం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కట్టలు కట్టలన్నీ ఎక్కడ, ఎవరికి ఇస్తే ఎవరు తీసుకుంటాడు? ఏమండి, మాకు 2 టన్నులు బంగారం ఇవ్వండి అని లారీతో నువ్వు 2000 రూపాయల నోట్లు కట్టలు పట్టుకెళ్ళి ఆడు తీసుకోడు. నేను అమ్మను బాబట్టాడు, నా దగ్గర అంత బంగారం లేదంటాడు. కాగితానికి చూసారా, ఒక నిర్ణయం, రిజర్వ్ బ్యాంక్ ఒక నిర్ణయం తీసుకునేసరికి దానికి విలువ లేకుండా పోయింది. చూడండి, సెప్టెంబర్ కల్లా మీకు కాలవల్లోనూ మురికి కాలవల్లోనూ కనబడుతుంటాయి ఇవి, లేకపోతే తగలబెట్టిన కుప్పల్లో సగం కాలి నోట్లు కనబడతాయి. ఎందుకంటే 1000 రూపాయల నోట్లు తగలబెట్టిస్తారు అలాగే 2014లో. కరెన్సీకే విలువ ఇవ్వని మనిషి, మనిషికి దేవుడు ఎందుకు విలువ ఇవ్వాలి చెప్పండి, మీరే చెప్పండి. ఎంతసేపు నువ్వు నీ షికారులు నీ తిండి, నీ ఇళ్ళు, నీ పిల్లలు, వాళ్ళ చదువులు, నీ ఉద్యోగం, నీ పనిపాట్లు ఇవేనా నీ జీవితం? దేవుడు లేడా? మండిపోతున్నాడు ఆయన, మండిపోతున్నాడు. అందుకే తెలిసిపోతుంది ఈరోజు మనకి వచ్చే 4 గేళ్లలో ఎండలు ఇంకా భయంకరంగా ఉంటాయంట. కాలం చూసారు ఎలా మారిపోతుందో, రోజు రోజుకి ఈ ఎండలు చూసారు కదా, వచ్చే ఎండలు కూడా గుర్తించుకోండి ఎంతకంటే భయంకరంగా ఉంటాయి. వర్షాలు ఎంతకంటే భయంకరంగా ఉంటాయి, తుఫాన్లు ఎంతకంటే భయంకరంగా ఉంటాయి, ప్రళయాలు ఎంతకంటే భయంకరంగా ఉంటాయి, అగ్నిపర్వతాలు పేలిపోవడం ఎంతకంటే భయంకరంగా ఉంటాయి. ప్రకృతి కన్నెర్ర చేసిందంటారు మనుషులు, కాదు, ప్రకృతికి దేవుని ఆజ్ఞానుసారం కోపం వచ్చింది మనుషుల మీద. మేమెందుకు వీళ్ళకి సేవ చేయాలి అని 24 గంటలు పీల్చే గాలి అండి, గాలి లేకపోతే, గాలి మనకు విస్తారంగా ఉంది ఆక్సిజన్ అండి, అది గాని లేకపోతే వెంటిలేటర్స్ తగిలించాలి హాస్పిటల్ తీసుకెళ్ళి. నీకు వెంటిలేటర్స్ తగిలించాడంటే చిన్న ఛార్జీ కాదండి. ఈ గాలి నీకు ఎక్కించడానికి నీ ముక్కుకి చెప్పెట్టి గొట్టాలు లోనడతారు, దానికి వేలు ఖర్చు, వేలు. మరి ఇప్పుడు
ఫ్రీగా హాయిగా. ఇదొక్కసారి ఆపాడు అనుకోండి, మనిషి జీవితం అయిపోదాం అందానికి ఎంత సోకులు, ఎంత సొగసులు, ఎంత అందాలు, ఎంత మేకప్లు. వద్దండి, దేవునికి కోపం రప్పించకండి, భయపడండి, దేవుడికి లోబడండి.